ఇప్పుడు ఉన్న కాలంలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళను పోలీస్ స్టేషన్ అని జైలు అని వాళ్ళకు తిండి పెడుతూ ఉంటారు కదా. కానీ పూర్వకాలంలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకు ఎలాంటి శిక్ష వేసేవాళ్ళు, వాళ్ళకు ఎంత ఘోరాన్ని ఎంత నరకాన్ని చూపించేవాళ్ళు, మెయిన్గా మహిళలపై అదోలా చూస్తే వాళ్ళను ఏం చేసేవాళ్ళు, అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా ఉంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో లాస్ట్కి ఈ చట్టాలు కనుక ఉంటే మహిళలపై ఎలాంటి తప్పులు జరగదని మీరే అంటారు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఆ ఇనుప ఎద్దులో ఎందుకు వాళ్ళను కాల్చి చంపేవారంటే, యుద్ధంలో ఎవరైనా వెనుదిరిగి పారిపోయి వస్తే వాళ్ళను ఈ ఇనుప ఎద్దులో వేసి దాని కింద మంట పెట్టేవాళ్ళట. ఆ వేడికి వాళ్ళు వేసే కేకలు ఒక పియానో వాయించినట్లు సౌండ్ వచ్చేదట. దాన్ని వింటూ రాజులు ఎంజాయ్ చేసేవాళ్ళట. ఇక్కడికి వచ్చి ఈ టార్చర్ అనుభవించే బదులు యుద్ధంలోనే చనిపోతే బాగుంటుందని అక్కడే చాలా మంది చనిపోయేవారట. రాజుగారి ఇంట్లో ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్ళను కట్టేసి ఒక టైర్ లాంటిది వాళ్ళకు తాకించి దానికి మంట పెట్టేవాళ్ళు. ఆ వ్యక్తి మండిపోతుంటే అక్కడ ఉండే జనం చాలా ఎంజాయ్ చేసేవారు. దొంగతనం చేస్తే మరి ఇలా చేస్తారా? అదే ఇప్పుడు కనుక ఈ చట్టం ఉంటే దొంగతనం అనే మాటే మర్చిపోతారు కదా. అసలు ట్విస్ట్ చూస్తే రాజుగారికి సంబంధించిన మహిళలు అంటే రాజకుటుంబంలో ఉన్న మహిళలను అదోలా చూస్తే వాళ్ళను చేతులు కాళ్ళు కట్టేసి ఒక పదునైన చెక్కపై వాళ్ళ దుస్తులు మొత్తం తీసేసి దానిపై కూర్చోపెట్టేవారట. ఇలాంటి నరకం వారికి రోజు ఉండేదట. రాజద్రోహులు అని మీరు మూవీలలో వినే ఉంటారు కదా, వాళ్ళను చంపేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళను చంపరు. కత్తితో వాళ్ళ తోలును నీటిగా ఒలిచి మరగపెట్టిన నీటిలో వాళ్ళను వేసేవారు. దీనికంటే ఆ మూవీలో చూపించినట్లు ఒకేసారి చంపేస్తే బెటర్ కదా. అంతేగా, దీనికి మించిన టార్చర్ ఉందా అంటే ఇదే. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ తలను ఒక చెక్కలో పెట్టి దానిని టైట్ చేస్తూ ఉంటాడు. దాని బాధ అనుభవించే వాడికే తెలుస్తుంటే ఇలాంటి నరకం పగోడికి కూడా రాకూడదని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుందాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయే ఏమిటి? రాజ్యంలోకి ఎవరైనా దొంగలు వచ్చి దొరికిపోయారనుకోండి, వాళ్ళను పట్టుకొని దుస్తులు మొత్తం తీసేసి వాళ్ళ గుండెపై ఎలుకలను మూసిపెట్టేవారు. దానిపై మరుగుతున్న నిప్పులను వేసేవారు. ఆ వేడికి అవి ఎక్కడ పోవాలో తెలియక అతని బాడీ మొత్తం కొరికేస్తాయి. ఎలుకలతో కూడా చంపించిన ఘనత మన పూర్వీకులకు ఉంది. ఎవరైనా మహిళలను మోసం చేసినా, అదోలా చూసినా, మహిళలపై అత్యాచారం చేసినా వాళ్ళకు వేసే శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళ దుస్తులు మొత్తం తీసేసి వాళ్ళ మెయిన్ పార్ట్లో ఒక కడ్డీ లాంటిది కూర్చి వాళ్ళను వరుసగా అలాగా నిలబెట్టేవారు. ఇంకోసారి ఎవరైనా ఇలా చేయకుండా వాళ్ళకు ఒక షో టైప్లో చూపించేవాళ్ళు. ఇలాంటి శిక్ష ఈ రోజుల్లో కూడా ఉంటే బాగుంటుంది కదా అని అనుకునే వాళ్ళు కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. నిశ్శబ్దంలో ఒక టెలిఫోన్ రింగ్తో చంపడం, ఇది వినడానికే నిశ్శబ్దంగా ఉంది కదా. ఒక వ్యక్తి బటన్ లేకుండా కూర్చోబెట్టి టెలిఫోన్ వైర్ని అతనికి కనెక్ట్ చేస్తారు. ఆ టెలిఫోన్ రింగ్ అయినప్పుడల్లా అతనికి షాక్ అనేది కొడుతుంది. నిజంగా ఇలాంటి తెలివి అప్పట్లో ఎలా సాధ్యం? వీటన్నిటికంటే ఈ టార్చర్ చాలా భయంకరమైనది. ఈ వ్యక్తిని కట్టేసి అతన్ని సాగదీస్తూ ఉంటారు ఒక లబ్బర్ లాగా. అతను సాగి సాగి అతని బాడీలో ఉండే పార్ట్స్ మొత్తం చెల్లా చెదురు అయిపోతాయి. ఈ టార్చర్ గురించి మీ మాటల్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు ట్విస్ట్ చూస్తే షాక్. ఈ టార్చర్ గురించి చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుంది. ఆ వ్యక్తి రెండు కాలు చేతులు కట్టేసి ఆ కుర్చీపై పడుకోబెడతారు. అక్కడ ఇక్కడ లాగుతూ ఉంటారు. అతని బాడీలో ఉండే పార్ట్స్ మొత్తం చెల్లా చెదురు అయిపోతాయి కదా. దాన్ని చూసి అక్కడ ఉండే వాళ్ళు చాలా ఎంజాయ్ చేసేవారట. ఇదెక్కడి సైకోతనం రా బాబు అని అనిపిస్తుంది కదా. నిజంగా ఇలాంటి శిక్షలు కనుక ఉంటే మహిళలను అదోలా చూడడం, మహిళలపై అత్యాచారాలు చేయడం, మహిళలను కిడ్నాప్ చేయడం లాంటివి 90% వరకు ఆగిపోతాయి కదా. నిజంగా ఇలాంటి శిక్షలు రావాలనుకునే వాళ్ళు కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఇంతో అంతో నచ్చే ఉంటుంది కదా. ప్లీజ్ మన వీడియోకి లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.